హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి వాసు హెయిర్ అండ్ బ్యూటీ కేర్. నేను మీ వాణి. ఈరోజు వీడియోలో నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నటువంటి ఒక ఇంగ్రీడియంట్ గురించి షేర్ చేసుకోబోతున్నాను. ఇది నేను స్కూలింగ్లో ఉండేటప్పుడు కూడా ఎక్కువగా యూజ్ చేసేదాన్ని. అదేనండి, మన హైబిస్కస్ లీవ్స్ ఉన్నాయి కదా, సో అవి. ఇక్కడ ఏంటి అంటే మందారం పువ్వులే కాదు, మందారం ఆకులు కూడా మనం హెయిర్ గ్రోత్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా యూజ్ చేయాలి అన్నది ఈరోజు నేను వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ మందారం అనేది మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇచ్చి స్కాల్ప్ ఉంటుంది కదా, సో అటువంటిది రెడ్యూస్ చేయడానికి, డాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి, ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ ఉంటుంది కదా, హెయిర్ కలర్ చేంజ్ అయిపోతుంది, సో అటువంటి దాన్ని రెడ్యూస్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అన్నిటికంటే కూడా మెయిన్గా హెయిర్ అనేది చాలా మృదువుగా తయారవుతుంది. అంటే మనకి పట్టుకోగానే అసలు పట్టులాగా ఉంటుంది అని అంటారు కదా, అంటే చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట హెయిర్ ఈ మందారం యూజ్ చేయడం వల్ల. సో డెఫినెట్లీ అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అయితే కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను మందారం ఆకులు అయితే తీసుకున్నాను. సో చూడండి, ఇవి వచ్చేటప్పటికి రెడ్ కలర్ మందారం ఆకులు. మీ దగ్గర ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అంటే అవి కూడా తీసుకోవచ్చు. హ్యాండ్ఫుల్ తీసుకున్నాను, అంటే మన దోసిల్లోకి ఎన్ని ఆకులు అయితే వస్తాయో అన్నీ. లేదు అంటే మీ హెయిర్ లెంత్ ఇంకా వాల్యూమ్ బట్టి క్వాంటిటీ అనేది తీసుకోండి. ఫ్రెష్గా ఉన్నటువంటి లీవ్స్ మాత్రమే తీసుకోండి. ఇంకా ఈ లీవ్స్ వెనకాల చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి, సో అవి అయితే చెక్ చేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను అలోవెరా పీస్ అయితే తీసుకున్నాను. సో వీడియోలో చూస్తున్నారు కదా క్వాంటిటీ, ఆ సైజ్ పీస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బ్లెండ్ చేసుకుందాము. సో ఈ మందారం ఆకులు ప్యాక్కి ఇవి మాత్రమే అవసరమవుతాయి. ఇంకా కర్బ్ కూడా నేను యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఈ ఆకులు వచ్చేటప్పటికి నేను కట్ చేసి తీసుకుంటున్నాను. ఎందుకు అంటే పూర్తిగా ఒక ఆకులాగా అలా వేసేస్తే ఆ మందారం ఆకులు అనేవి సరిగ్గా బ్లెండ్ కావు. సో అందుకోసం నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఆకులన్నీ కూడా. సో ఈ విధంగా మనం కట్ చేసుకొని తీసుకోవాలి మందారం ఆకులు అనేవి. నెక్స్ట్ అలోవెరా పల్ప్ కూడా యాడ్ చేసుకోవాలి. పీల్ చేసిన తర్వాత పల్ప్ ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అలోవెరా పల్ప్ని కూడా మనం ఈజీగా స్పూన్తో సపరేట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా స్పూన్తో మనం స్క్రాచ్ చేసినట్లయితే కనుక అలోవెరా పల్ప్ అంతా కూడా ఈజీగా సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా బ్లెండ్ చేసుకుందాము. ఇందులోకి వాటర్ ఇవేవి కూడా యాడ్ చేయకుండా నేను బ్లెండ్ చేశాను. చూసారు కదా చాలా థిక్గా వచ్చింది పేస్ట్ అనేది. సో ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్ కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 కప్ కర్డ్ అయితే తీసుకోండి. సో ఈ కర్డ్ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం క్వాంటిటీ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేయటం వల్ల పేస్ట్ అనేది చాలా మెత్తగా వస్తుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకి హైబిస్కస్ లీవ్స్ పేస్ట్ అనేది చాలా బాగా ఉంది కదా, రెడీ అయిపోయింది మంచిగా. సో ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని హెయిర్కి అప్లై చేసుకోవటమే. ఇప్పుడు నేను ఈ పేస్ట్ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంది అనేది నేను చూపిస్తాను. చూడండి, చాలా మెత్తగా ఉంది, జిగుటగా ఉంది పేస్ట్ అనేది. అంటే స్టిక్కీగా ఆ విధంగా ఉంటుంది మందారం పేస్ట్ అనేది. చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఈ మందారం పేస్ట్. ఇప్పుడు ఇది హెయిర్కి అప్లై చేసుకుందాం. ఎప్పట్లాగానే ఏదైనా ప్యాక్ వేసే ముందు నేను హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాను కదా, సో ఈరోజు కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాతనే హెయిర్కి ఈ మందారం ప్యాక్ అనేది వేసుకుంటున్నాను. సో టోటల్ స్కాల్ప్ అంతా కూడా మనం ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. హెయిర్ని డివైడ్ చేసుకుంటూ అప్లై చేయాలి. కొంచెం లేయర్స్ లాగా తీసి, అంటే పాయిల్ తీసి అంటారు కదా, సో ఆ విధంగా డివైడ్ చేసుకుంటూ టోటల్ హెయిర్ అంతా కూడా అప్లై చేయాలి. రూట్స్ దగ్గర నుంచి కూడా, టిప్స్ వరకు కూడా అప్లై చేసుకోవాలి. సో హెయిర్ని నేను 2 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ సెక్షన్లో కొంచెం హెయిర్ని తీసుకొని, అంటే కొంచెం లేయర్ లాగా తీసుకొని హెయిర్ని ఫస్ట్ అయితే అప్లై చేసుకుంటున్నాను పేస్ట్ అనేది. ఈ మందారం ఆకులు యూజ్ చేసేటప్పుడు ఒక్క చిన్న ప్రాబ్లం అయితే ఉంది. అదేంటి అంటే హెయిర్ అంతా కూడా ట్యాంగిల్స్ పడిపోతాయి. సో మీరు ఈ ట్యాంగిల్స్ పడకుండా ఉండాలి అంటే ఆ మందారం పేస్ట్ అనేది చేసుకుంటారు కదా, అంటే చాలా మెత్తగా బ్లెండ్ చేసేయండి. బ్లెండ్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకున్నారు అంటే ఆ క్లాత్లో ఈ పేస్ట్ వేసి మీరు ఆ క్లాత్ ట్విస్ట్ చేశారు అంటే మనకి మందారం జ్యూస్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. సో అప్పుడు ఆ వచ్చినటువంటి ఆ జ్యూస్ని మీరు హెయిర్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది స్ట్రెయిన్ అవ్వడానికి కూడా కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. ఎందుకంటే అది కొంచెం స్టిక్కీగా ఉంటుంది మందారం ఆకు అనేటప్పటికి, అంటే జిగటగా ఉంటుంది అది.
చూడటానికి పట్టుకోవటానికి కూడా. సో అందుకోసం అది సపరేట్ అవ్వటానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ విధంగా ట్రై చేయండి. లేదు మాకు పల్ప్తో ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా అది బ్లెండ్ చేసి ఆ పేస్ట్ అనేది హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. హెయిర్ చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది హెయిర్. మనం పట్టుకునేటప్పటికి చాలా మెత్తగా బౌన్సీగా ఉంటుంది హెయిర్ అనేది, అంటే వాల్యూమ్ ఎక్కువగా ఉన్నటువంటి హెయిర్లా కనిపిస్తుంది చూడటానికి. చూసారు కదా చాలా బాగుంటుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ సెక్షన్లో ఒక లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, తర్వాత రిమైనింగ్ హెయిర్ని కూడా ఇట్లాగనే లేయర్స్ లాగా డివైడ్ చేసి ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా లేయర్స్ లాగా డివైడ్ చేసాము అంటే కనుక మన హెయిర్ టోటల్ అంతా కూడా ఈ ప్యాక్ అనేది మంచిగా పడుతుంది. సో ఇదే విధంగా సెకండ్ సెక్షన్ హెయిర్ ఉంది కదా, సో ఆ సెకండ్ సెక్షన్కి కూడా అప్లై చేసుకోవాలి. టోటల్ హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. చిగుళ్ళ దగ్గర కూడా మంచిగా అప్లై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ఈ హైబిస్కస్ వల్ల. సో ఈ విధంగా హెయిర్కి మొత్తం ఆ ప్యాక్ వేసుకున్న తర్వాత హెయిర్ పైకి టై చేసి ఒక 30 to 45 minutes వరకు కూడా ఉంచండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి మందారం ఆకుల్ని మాత్రం ఎందుకు వదిలేయాలి? సో అది కూడా మీరు హెయిర్ ప్యాక్గా వేసుకోండి. పొడువాటి నల్లటి ఒత్తైనటువంటి జుట్టు మీ సొంతం చేసుకోండి. సో ఇది ఇవాళ వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తా. అంతవరకు బాయ్, టేక్ కేర్.